టికెట్స్ దొరికాయి. వాళ్ళని ఏడ్పించారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు ఏడిపించారు, నేను కొట్టాను, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. నన్ను ఏడిపించారంటే నువ్వు ఏడిపించాలి కానీ తిరిగి కొడతావేంటి? అయినా వాళ్ళు నన్ను ఏం అనలేదు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని అన్నాను అంతే. ఏంటి నేనంటే నీకు కామెడీగా ఉందా, లేకపోతే లైఫ్ అంటే రియాలిటీ షో అనుకుంటున్నావా? సిచ్యువేషన్ క్రియేట్ చేసి రియాక్షన్ క్యాప్చర్ చేయడానికి. నువ్వు మరి ఇలా రియాక్ట్ అవుతావు అనుకోలేదు. మరి ఇంకెలా అవుతారు? నాకు ఇష్టమైన వాళ్ళని, నా అనుకున్న వాళ్ళని ఎవరైనా ఏమని అంటే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. ఇంకోసారి ఇది రిపీట్ చేయకు, ఓకే? ఏంటి ఓకేనా కాదా? ఏంట్రా ఓకే, నాకు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసావు యతవా. ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా చేస్తున్నా. ఐ లవ్ యూ. ఐ విల్ కిల్ యూ. ఆటో ఏంటి ఆన్సర్ చెప్పవా? రేపు చెప్తా. సరే ఎక్కడ కలుద్దాం? డెస్టినీ ఎక్కడ కలిపితే అక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? నా ఫ్రెండ్ వచ్చేంత వరకు టైం పాస్ అవుద్దా నేను కూర్చోబెట్టా అనుకుంటున్నావా? అబ్బే అదేం లేదండి, అందుకే కూర్చోబెట్టా. సరే చెప్పు. ఏం చెప్పాలి? నేను ఇక్కడ ఈ టైంకి వస్తానని నీకెలా తెలుసు? ఒక ఫ్లాష్ కట్. మన కాఫీ షాపే కదా 7:30కి. ఓ విన్నావా? టైమ్ ప్లేస్ ఓకే, కానీ ఇదే కాఫీ షాప్కి వస్తా నీకెలా తెలుసు? ఫోన్లో నేనేం చెప్పలేదు కదా. ఇంకో ఫ్లాష్ కట్. నాకు 10 నిమిషాలే పడుతుంది, నాకు 10 నిమిషాలే పడుతుంది, నాకు 10 నిమిషాలే పడుతుంది. ఎందుకు 3 సార్లు లేసావు? బాగా రిజిస్టర్ అవ్వాలి కదండి, మీ ఇంటికి 10 మినిట్స్ రేడియస్లో ఉన్న కాఫీ షాప్ ఇది ఒక్కటే అనమాట. హే వావ్, తినడానికి పునుగులు లేవు కానీ బెగ్గర్కి బర్గర్ తినిపించాడంట నీలాంటి. ఈ యదో తెలివితేటలు మాత్రం బాగున్నాయి. సర్లే నీ గురించి చెప్పు. నా పేరు అభి, నాకు 26 ఇయర్స్. నేను కాలేజ్లో టాపర్ని. నేను ఫుట్బాల్ ఆడేటప్పుడు. ఆగాగు, నువ్వు ఎలా చెప్పావు తెలుసా? నా పేరు ముఖేష్, నేను సంవత్సరం దాకా గుడ్ కనవలే వాడిని. అమ్మాయితో మాట్లాడితే ఒక స్పార్క్ ఉండాలి, ఒక గ్లో ఉండాలి. మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడు వస్తుంది. నా పేరు అభి, నాకు చాలే అంతకన్నా తెలుసుకొని నేనేం చేస్తా? వాట్ సార్, నా ఫ్రెండ్ వచ్చింది, నువ్వు వెళ్ళిపో. హాయ్. ఎవడే వీడు? ఎవడో దారిని పోయే దానయ్య. కూపన్స్ పంచుతున్నాడు, కావాలా? అదు వద్దంట, వెళ్ళిపో. మీ పేరు చెప్తారా? అంటే ఐ వాంట్ టు నో అబౌట్ యూ. థర్స్డే తర్వాత ఫ్రైడే వస్తే మళ్ళీ కలుద్దాం, వెళ్ళిపో. ఏం పిల్లరా అది? అదే మామ నా ఫీలింగ్. ఏం పిల్ల మామ తను? రే నే అన్నది ఏం పిల్లరా అది అని పిచ్చిదిరా అది. మామ అమ్మ ఇంట్రెస్టింగ్ ఉంది మామ, ఎవరైనా కలిసి ఉన్నట్టు తిడతారా మామ? అమ్మాయిలు యూట్యూబ్ థంబ్నైల్స్ లాంటోళ్ళు, ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు అని ఉంటుంది, ఓపెన్ చేస్తే ఏం ఉండదు. ఇది కూడా అంతే, అందుకే చెప్తున్నాను నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. మామ ఏం మాట్లాడింది మామ అమ్మాయి? అమ్మాయి తిడుతుంటే అదేదో పాట పాడినట్టు. పిచ్చిరా అది, ఫ్లాప్ సినిమా చూస్తే ఫస్ట్ రోజు కూడా బాగానే ఉంటుంది, ఇది కూడా అలాంటిదే. రెచ్చగొక్కరని చెప్తున్నాను. మామ అమ్మాయి కళ్ళు. రే రెచ్చగొక్కరన్నా. మామ నువ్వు ఆగు, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? మామ చెప్పింది నచ్చు కదా. మామ నువ్వు చెప్పు, మామ నేను వింటాను. రే ఇలాంటి క్యారెక్టర్స్కి దూరంగా ఉండటం మంచిదిరా, కొందరు అమ్మాయిలు చూస్తే ఆరాధించబుద్ది అవుతుంది, అదే కొంతమంది చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. ఇది రెండో టైప్, దీన్ని దండం పెట్టి వదిలించుకోరు కానీ ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకోరు. అసలు అమ్మాయిల వల్ల ఎన్నో యుద్ధాలు జరిగినాయిరా, కానీ ఇలాంటి అమ్మాయిల వల్ల ప్రళయాలు వెలిగే తాండవాలు జరుగుతాయి. మామ అమ్మాయిని మళ్ళీ కలవాలనిపిస్తుంది మామ, తిట్టించుకోవాలనిపిస్తుంది మామ. అయ్యి పాపోయ్ రెచ్చగొక్కనన్నా. మామ అది కాదు మామ, రెచ్చగొక్కనన్నాడో చంపేస్తానండి. మామ 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 చంపేస్తాను. ఒరే థర్స్డే తర్వాత ఏమొస్తుంది? ఫ్రైడే. ఆ రోజు అమ్మాయి నన్ను కలుస్తా అందరా. ఒరే నువ్వే బిగిన్ చంపేసేలా ఉన్నావు, వదలవా ప్లీజ్.
ఎవరు చూడలేదు కదా తిన్నదే మీకారా అండి అదేదో చూసుకోలేదు సారీ అండి ఈ సారీ ఏ సారీ ఐఎమ్ రియల్లీ సారీ అండి అయ్యో ఏమండి మీ కారు ఎవరు వేసుకెళ్ళిపోతున్నారు అది నా కారు అని నేను చెప్పానా మరి నేను సారీ ఎందుకు చెప్పాను నీకు బ్రెయిన్ లేక సరే నేను వెళ్ళాలి బాయ్ ఏమండి మళ్ళీ కలుద్దాం అన్నారు కలిసాం కదా అయితే నేను డ్రాప్ చేస్తా నేను నడుస్తున్నాను నేను కంపెనీస్తా ఓకే స్టార్ట్ చేయి ఏంటి మాట్లాడాలన్న ఒకే ఒక రీజన్ తోటి ఏం అవసరం లేకపోయినా ఏవో క్వశ్చన్స్ అడుగుతారు కదా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఇంత హ్యాపీగా ఉన్నానంటే లేడనే కదా అర్థం మీ పేరేంటి పేరు తెలుసుకొని ఏం చేస్తావు రేపు పొద్దున్న నీకు పుట్టబోయే పిల్లలకు పెట్టుకుంటావా వద్దు అంటే మిమ్మల్ని పిలవాలంటే మీ పేరేంటో తెలియాలి కదా నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలు పలుకుతాను ప్రత్యక్షం అవుతాను అంటే నువ్వు సాయిబాబానా జోక్ పేరు లేదు లైట్ తీసుకో పోనీ నీ ఫోన్ నంబర్ అంటే నాకు నచ్చిన నంబర్ చేస్తే నువ్వు ఎత్తావు కదా నాకే పంచా 903-2344-3 లాస్ట్ టూ నంబర్స్ మిస్సింగ్ గెస్ చేసుకో Where there is a will, there is a way, mama. నాకే వచ్చింది నడుద్దాం అన్నావు కదా నడిచాం కదా ఇప్పుడు నేను నా బైక్ దాకా ఆటో పిలిపించుకోవాలా ఎస్ మిత్రమా పద ఆటో హలో ఎవరు వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే మా అదృష్టవంతుణ్ణి చాలా అదృష్టవంతుడివి ఇప్పుడే పెట్రోల్ బంక్ లోపలికి వెళ్తున్నా బాయ్ కాల్లో కూడా కోటింగ్ అయిందా ఇప్పుడు హ్యాపీయా ఛీ నువ్వు మారవరా పెట్రోల్ బంక్లో ఉన్నానంటది ఏంటి మావా అందుకే తక్కువ తిట్టి పెట్టేసినట్టుంది హలో ఏంటి ఏం లేదు జస్ట్ ఫోన్ నంబర్ కలుస్తుందా లేదా అని ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నావు 1 hour 1 hour నుంచి ట్రై చేస్తున్నావా హౌ స్వీట్ నిజంగానే పని పాట లేదన్నమాట సరే చెప్పు ఎందుకు ఫోన్ చేసావు అది జస్ట్ మీరింటికి సేఫ్గా చేరుకున్నారో లేదో తెలుసుకుందామని తెలుసుకొని ఏం చేస్తావు నా వికీపీడియాలో రాస్తావా అయినా మీ అమ్మ నాన్న గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఇంతలా అమ్మాయి కాబట్టి పట్టించుకుంటున్నావా ఇట్స్ ఓకే సో స్వీట్ మామా ఇప్పుడు తిట్టిందా పొగిడిందా According to the girl's psychology, page number 92 in Law of... Hey, Chivurko! Yenduk juice konu? Chalaba juice konta, mama nanni. Cheers! Mana family tagline dilis kadra? Tagali. Tagi thugali. Kudukante neela undali. Ain't it the personal gati iskunnadu? Yeppudu kaluddo? దేనికి ఫోన్ నంబర్ తెలుసుకున్నా కదా నీ గురించి ఇంకొంచెం తెలుసుకుందామని ఓకే ఈరోజు ఫ్రైడేనే కదా ఈరోజు ఫ్రైడేనే తర్వాత సాటర్డేనే వస్తుంది కానీ ప్లేస్ చెప్పండి ప్లీజ్ సరే నువ్వు మెసేజ్ చేయి నేను రిప్లై చేస్తా ప్లేస్ మెసేజ్ చేయమనింది మావ నన్ను ఇంకెందుకు మన కేకేడి వైన్స్ పోటుకు వచ్చామను మావ నీకు ఎక్కువ అయిపోయింది పడుకో ఇంకా ఏంటబ్బి నేను రాకపోతే లారీ కింద పడి చచ్చిపోతాం అనుకున్నావా పాప నేను కొంచెం లేట్గా వచ్చుంటే ఆ లారీ డ్రైవర్ జైల్లో ఉండేవాడు అబ్బి అబ్బి కలుద్దాం అన్నావు ఎప్పుడు ఎక్కడో చెప్పలేదు ఫోన్ లేదు ఏమనుకోవాలి ఒకటి నాకు పిచ్చి రెండు నా కోసం వెతుకుతున్నావు కాబట్టి నీకు పిచ్చి ఈ రెండిట్లో ఏదని అనుకోవచ్చు టూ హాట్ కాలిందా ముట్టుకుంటేనే వేడిగా ఉంది హే ఐస్ క్రీమ్ తింటావా చల్లబడతావు ఉండు అన్నా 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 ఐస్ క్రీమ్
ఏంటి ఇందాకేదో బాయ్ ఫ్రెండ్ లాగా అరుస్తున్నావు? భయపడడానికి బాయ్ ఫ్రెండ్ అయి ఉండక్కర్లేదు. అవునవును, ఇప్పుడు భయపడ్డావు అంటారు, ఆ తర్వాత జాగ్రత్త పడ్డావు అంటారు, ఆ తర్వాత ఇవన్నీ మీకోసమే చేసామంటారు. నాకొద్దు, నాకు ఇది కాదు, ఆకలి వస్తుంది. ఇంకో ఐస్ క్రీమ్ తింటావా? అన్నం తింటాను. మా ఇల్లు ఇక్కడ పక్కనే. అంటే ఇక్కడ తిరగద్దు అంటున్నావా? అక్కడికి వెళ్దాం అంటున్నా. ఎవరు? నేను. నేనంటే ఎవరమ్మా? చెప్పుకొని చూద్దాం. అది అమ్మ, నా ఫ్రెండ్. అబ్బా, ఎందుకు చెప్పావు? అంటే మా అమ్మకి నువ్వు ఎవరో తెలియదు కదా. ఏంటి, మీ అమ్మకి నేనెవరో తెలీదా? ఆంటీ, మీకు నిజంగా నా గురించి తెలీదా? అభి ఎప్పుడు చెప్పలా? చెప్పలేదమ్మా. ఆంటీ, నా పేరు. నీ పేరు? పేరు. నా పేరు. నీ పేరు? మీ ఇద్దరికి ఒకేసారి చెప్తా. ఆంటీ, నాకు చాలా ఆకలిగా ఉంది, లోపలికి వెళ్దామా? చెప్పండి నాన్న. ఎవరా అమ్మాయి? అది నాన్న. పేరు కూడా చెప్పలేదా? లేదు నాన్న. ఓరి యదవా, పిచ్చాకలు వేస్తుంది ఆంటీ నాకు. బాబు పెట్టండి ఏదోటి. నాన్న, రేపు సినిమాకి వెళ్ళాలి. వెళ్ళరా? అయ్యో, ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, మీ నాన్న బ్యాంకు మేనేజర్, బోల్డ్ అండ్ డబ్బులుంటాయని. రెండు రెండు పాప్కార్న్లు, రెండు రెండు కూల్ డ్రింక్స్ కొనద్దు. ఒక పాప్కార్న్, ఒక కూల్ డ్రింకే కొను. ఆ అమ్మాయి అడిగింది అనుకో, అప్పుడు ఆలోచించు. ఏంటి, ఓకేనా? ఎంజాయ్. అంకుల్, మీరు తాగడం కొంచెం తగ్గియాలి. బాయ్ అభి. రే, నీ ఫాదర్గా, ఫ్రెండ్గా ఒక సలహా చెప్పనా? చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలరా, లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది, రోజుకో కలర్ చూపిస్తుంది. హీరో విలన్ చంపేస్తున్న కొరం, కానీ హీరోయిన్నే హీరోని చంపేస్తుంది. కొత్తగా ఉంది కదా, హాలీవుడ్ మూవీస్ అంతే. మూవీ నచ్చిందా? తెలీదు. ఎగ్జాక్ట్లీ, అయితే బాగుండాలి, లేదా బాగుండొద్దు. ఇలా అర్థం కాకుండా ఉంటే ఎలా? ఏంటి? ఏం లేదు, చూస్తున్నా అలాగే ఉన్నావా, ఏమైనా మారావా అని. సో వాట్ డు యు థింక్? అర్థం అవట్లేదు. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. అప్పట్లో ఇంకొంచెం అల్లరిగా ఉండేవాడివి. టైంతో పాటు అన్నీ మారుతాయి కదా పూజ, అన్నీ. హబి, క్యారీ ఆన్. సి, ఇలా ఉంటే ఇంకా బాగుంటాం. యా, నీకు ఒకటి చెప్తా, ఒకటేసారి చెప్తా, చెప్పాక నువ్వు ఫోర్స్ కొట్టద్దు. ఓకే. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ యూ 7th క్లాస్ నుండి. ఎందుకో తెలియదు కానీ నువ్వంటే అదో ఇది ఉండేది. అప్పుడప్పుడు నువ్వు నా హస్బెండ్ అయితే ఎలా ఉండేదో ఇమాజిన్ కూడా చేసుకునేదాన్ని. అంతే, ఇంకెప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఓకే, డన్. ఓకే అభి. పూజ, నేను నీకు ఒకటి చెప్పాలి. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నోటీస్ కూడా చేయవేమో అనుకున్నాను. అక్క అమ్మ ఫోన్ చేసింది. బాయ్. బాయ్. బయలుదేరినా మరి? యా, ఐ థింక్ యూ హ్యావ్ టు గో, చాలా లేట్ అయింది కదా. మళ్ళీ కలుద్దామని అడగాలి కదా, ఎప్పుడు కలుద్దామో చెప్పాలి కదా. నీ నచ్చలేదంటావా? అయితే నీకు నచ్చాడనమాట. అమ్మాయి బాగా మాట్లాడింది కదరా. అమ్మాయి కదా, ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది మామ. నీ జుట్టు మీద ఒట్టేసి చెప్పరా, అమ్మాయి బాగా మాట్లాడలేదా? ఇప్పుడు నా జుట్టు జోలికి ఎందుకు మామ? ఎందుకంటే ఎవడో కూడా జుట్టు మీద ఒట్టేసి అబద్ధం అంటుగా. నీ జుట్టు మీద ఒట్టు మామ. నా జుట్టు మీద కాదు. చెప్పరా, ఎలా అనిపించింది? ఆ స్విచ్ ఆఫ్ మొహం ఆపు. అక్క భావం చూడరా, నీ గురించి ఎంత కుమిలిపోతున్నారో. ఏదో డిసైడ్ అవరా, ఫస్ట్ మీరు రెగ్యులర్గా కలవండి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోండి, అప్పుడే పెళ్ళి. మార్చక్క ఇంకా ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్. లంచ్ అంట, పిక్ చేసుకుంటాడంట, డేట్ కి తీసుకెళ్తాడంట. అయితే బాబా కన్ఫర్మ్ అన్నమాట.
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అన్నొక్కటి.